Milli, Nemo, and Olive. ఏమైన పండగా ఇంచుమించు అలాంటిదే మనకేనా అందరికీనా మనకి మాత్రమే అనుకుంటాను పండగ అంటే అందరికీ ఉంటుంది కదా ఇప్పటికే నీకు రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాను ఇంకా క్వశ్చన్స్ అడిగి నన్ను విసిగిస్తే ఈ ఐరన్ బాక్స్ తో నీ ముఖం పచ్చడి చేసేస్తాను అక్కవి కాబట్టి అడిగాను చెల్లవి కాబట్టి చెప్పనంటున్నాను అలాంటప్పుడు ఎందుకు నీకు అక్క పదవి రిజైన్ చేసే ఓలివ్ ఇంకొక మాట మార్చదేవు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం చేయాలో నాకు తెలుసులే ఏం చేస్తావే ఏం చేస్తావు వెళ్ళి చిన్నక్కడ అడుగుతాను మంచిది ఆ పని ఇందాకే చేయాల్సింది అవును మరి తమ చెప్పలేదని వెయిట్ చేస్తున్నాను శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషాం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి వాగ్దేవి నమో నమః చిన్నక్క చెప్పు ఈ రోజు ఏమైనా పండగ అలాంటిదేం లేదు మరమ్మ ఈరోజు 3:30కి లేచి ముక్కోటి దేవతల్ని మూకుమ్ముడుగా మొక్కేస్తుంది ఎందుకంటావు నీకు కూడా అందరిలా ఆలోచించే శక్తిని ప్రసాదించమని కోరుకుంటుంది అంటే నన్ను మామూలు మంచిగా మార్చేస్తుందా నేను ఒప్పుకోను ఈ ఘోర కలిని ఆపి తీరాల్సిందే అమ్మా నీ ప్రయత్నం ఇంతటితో ఆపే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఏంటి రిజల్ట్ తలకాయ టంగు అనిపించి నవ్వుతూ సంస్కృతంలో తిట్టింది అది తిట్టు కాదు గాయత్రి మంత్రం ఆ మంత్రం నన్ను కొట్టి పట్టిస్తేనే ఫలిస్తుందా అదేం కాదు ఆ మంత్రం పట్టించే టైంకి నువ్వు వెళ్ళి కొట్టించుకున్నావు అంతే ఏంటో ఈ రోజు నా టైం అస్సలు బాగాలేదు పెద్దక్క అడిగితే పేలాలు టపటపా పేలిపోతుంది నిన్ను అడిగితే అమ్మని అడగమంటున్నావు అమ్మని అడిగితే మంత్రాలతో పొట్టి కైలేస్తుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అమ్మయ్యా ఈ రోజుతో నా 12 సత్యవచన వ్రతం పూర్తయిపోయింది పిల్లలు వచ్చి ప్రసాదం తీసుకోండి అమ్మా వస్తున్నా మామీ ఈ సత్యవచన
వచ్చిన వర్షం అంటే ఏంటి మామీ? 12 సంవత్సరాల పాటు అబద్ధం చెప్పకూడదు. పాస్ట్ 12 ఇయర్స్ నుండి నువ్వు అసలు అబద్ధమే చెప్పలేదమ్మా. చెప్పలేదు. ఒసే గుడ్ల గూపదానా, ఇదిగో ప్రసాదం తీసుకో. నాకేమొద్దు, నేను అలిగాను. సారీ రచిని తల్లి, నిన్ను కోపంతో కొట్టలేదు, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చిన్న మందలింపు అంతే. ఇయర్స్ అబద్ధమే ఆడలేదు అంటే ఇట్స్ నాట్ అ చిన్న విషయం. అసలు ఈ వ్రతం చేయాలని నీకెందుకు అనిపించింది? నా స్నేహితులు, బంధువులు, ఇంకా సమాజంలో చాలామందిని నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. ఎలా? కారణాలు చాలా ఉన్నా 80% మాత్రం అబద్ధాల వల్లే. అబద్ధాలు మన క్యారెక్టర్ని మార్చేస్తాయా? అవును, అవసరం ఉన్నా లేకపోయినా ఒక అబద్ధం చెప్పడం, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం, దానికోసం మరొకటి, ఇలా జీవితం అంతా అబద్ధాలతోనే గడిచిపోతుంది. చివరికి మన సహజ స్వభావం ఏంటో తెలియకుండానే చచ్చిపోతున్నాం. నువ్వు ఈ వ్రతం చేస్తున్నాను రోజులు నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాలేదా మామీ? రాకేం, చాలా అవసరాలు వచ్చాయి, కానీ పట్టుదలతో నిజమే మాట్లాడాను. ఈ వ్రతానికి అంత శక్తి ఉందా? వ్రతం ఒక వంక మాత్రమే, మన వ్యక్తిత్వం, పట్టుదలే ముఖ్యం. నేను కూడా ట్రై చేస్తాను. 12 ఇయర్స్ అంటే కష్టం, కానీ ఫస్ట్ 12 డేస్ వ్రతం చేస్తాను. తర్వాత అమ్మ చేసినట్టుగా ఇలా సింపుల్గా కాకుండా ఇంకా పెద్ద పూజ చేసి 2-3 వేల మందికి భోజనం కూడా పెడతాను. ప్రతి 12 రోజులకి ఇంత హంగామా అంటే మన స్తోమత సరిపోదాలే. నీ 12 రోజుల సత్యవచన వ్రతం విరమించుకుంటే మంచిది. బాచలాన్ని ఇస్త్రీ చేసి పెట్టేశాను మామీ. కాకరకాయ ఫ్రై చేసి మామిడికాయ పప్పు కూడా తాలిం పెట్టేశానమ్మా. వడియాలు వేయిద్దామంటే డబ్బా ఖాళీగా ఉంది. నాకు వడియాలు అప్పడాలు కావాలి. సాయంత్రం నాన్నగారు వచ్చేటప్పుడు తెస్తారులే, ఫోన్ చేసి చెప్తాను. అప్పటిదాకా అన్నం తినకుండా ఉండాలా? పోనీ, నేను షాప్కి వెళ్ళి తీసుకురానా? వద్దొద్దు, ఆ షాప్లో ఎక్స్పైరీ డేట్ దాటి ప్రథమ వర్ధంతి అయిపోయినా కూడా అమ్ముతారు. మామిడికాయ పప్పులో అప్పడాలు వడియాలు లేకుండా ఎవరైనా తింటారా? నేను తగ్గేదేలే. ఒసే గుడ్ల గూపదానా, పేచి పెట్టకు. చందమామ రావే, జాబిల్లి రావే, ఆలివ్ కి అప్పడాలు వడియాలు తేవే అని నిన్ను బుజ్జగించడానికి నువ్వేం చిన్న కూచివి కాదు. 18 ఏళ్ళు వచ్చాయి. బయట ఎవ్వరూ లేరు. చందమామ రావే, జాబిల్లి రావే, ఆలివ్ కి అప్పడాలు వడియాలు తేవే. ఆ చందమామ విసిరిందేమో. అదే అయ్యుండొచ్చు. అబ్బా, 12 సంవత్సరాలు అబద్ధం ఆడకపోతే వాళ్ళ వాక్కు నిజమవుతుందట. అవన్నీ సోది కబుర్లమ్మా. సోది కబుర్లంటే తెలుసా నీకు? పోసి పొల్లు కబుర్లే కదా. కాదు, సోది అంటే అదో టైప్ ఆస్ట్రాలజీ, దాన్ని ఎరుక అని కూడా అంటారు. సినిమాల్లో చూశాను. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది జరగబోయేది కూడా చెబుతాను. ఇదే కదా. వాళ్ళు కొండ ప్రాంతాల్లో కొండదేవతను ఉపాసించి ఇలాంటి సిద్ధులు పొందుతారు, అది వాళ్ళకి జీవనాధారం కూడాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నాకు కూడా వాళ్ళని చూడాలనుంది. అలాంటి వాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారులే. అమ్మా, నువ్వు మాట వరుస కంటేనే చందమామ అప్పడాలు వడియాలు ఇచ్చేసాడు కదా, ఇది కూడా ఒకసారి ట్రై చెయ్యి.
చాలేని వేళ కోలం. ఒకసారి ట్రై చేయి మామీ ప్లీజ్. అమ్మ పిలిస్తే మాత్రం అడవి నుండి ఇక్కడికి వచ్చేస్తుందా? బాగా చెప్పావు. ఒకసారి పిలవచ్చు కదా, వస్తే వచ్చింది లేకపోతే లేదు. నేనే గనక ద్వాదశాబ్ద సత్యవచన వ్రత శిరోమణిని అయితే తక్షణమే ఆ సోది పిల్ల ఇక్కడికి వచ్చుగాక. సోది చెబుతానమ్మ సోది, ఎరుక చెబుతానమ్మ ఎరుక, చెప్పేమంటారా? నా మాట మహిమ. సోది చెబుతానమ్మ సోది. అమ్మ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. దీనికి మొగుడు ఎలాంటి వాడు వస్తాడో కొంచెం ఆ కామాక్షినో మీనాక్షినో అడిగి చెప్పమ్మా. జగన్మాతకు పెద్ద పనే పెట్టినావు. నేనా? రేయింబవళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపు కాస్తానే ఉంటుందా తల్లి. నీ సినకోన గుడి గోపురం మీద గుడ్లగూప పిల్లలా కనపడతదే, కానీ విద్వాంసానికి వ్యూ పాయింట్.